తెలంగాణలో వ్యూహ ప్రతివ్యూహాలతో కొనసాగుతున్న రాజకీయాలు రోజుకొ మలుపు తిరుగుతున్నాయి. బీజేపీ నుంచి బిగ్ వికెట్ విజయశాంతి బయటకు వచ్చిన నిన్నటి రోజే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పెద్ద వికెట్ పడిపోయింది. టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ తాను ఆశించిన విధంగా టికెట్ రాకపోయేసరికి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్న అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసేలా అడుగులు వేస్తోంది. ఓవైపు బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం గులాబీ బాస్ కేసీఆర్ ముమ్మరంగా ప్రచారం చేస్తుంటే మరోవైపు ఆయన కుటుంబ సభ్యులు క్షేత్రస్థాయిలో పావులు కదుపుతున్నారు. టికెట్లు దక్కక అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ బీజేపీ నాయకులను బీఆర్ఎస్ గూటికి చేర్చే బాధ్యతను కేటీఆర్ హరీష్ రావు నిర్వర్తిస్తున్నారు. ఇలా ఇప్పటికే ఇతర పార్టీల నుంచి చాలా మందిని బీఆర్ఎస్ లో చేరేలా ఒప్పించిన ఈ ఇద్దరు తాజాగా గాలి అనిల్ కుమార్ కు గులాబీ కండువా కప్పేందుకు సిద్ధమయ్యారు. గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ కు రాజీనామా చేసిన విషయం తెలిసిన వెంటనే కేటీఆర్ హరీష్ రావు అలర్ట్ అయ్యారు. వెంటనే కేటీఆర్ అనిల్ కు ఫోన్ చేసి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. అంతటితో ఆగకుండా హరీష్ రావు ఇవాళ గురువారం హైదరాబాద్ అమీన్పూర్ లోని గాలి అనిల్ ఇంటికి వెళ్లి చాలాసేపు భేటీ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో చేరితే రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు కల్పిస్తామంటూ అనిల్ కు హరీష్ రావు హామీ ఇచ్చినట్టు సమాచారం. ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేయాలని కోరినట్టు తెలుస్తోంది. మంత్రి హరీష్ ఆహ్వానాన్ని మన్నించిన గాలి అనిల్ కుమార్ బీఆర్ఎస్ లో చేరేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. గాలి అనిల్ కుమార్ ఈ ఎన్నికల్లో నర్సాపూర్ కాంగ్రెస్ టికెట్ ఆశించారు. కానీ రాజకీయ సమీకరణాల దృష్ట్యా కాంగ్రెస్ అధిష్టానం ఆ టికెట్ను ఆవుల రాజిరెడ్డికి కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన గాలి అనిల్ అనుచరులతో కలిసి చర్చించి పార్టీకి రాజీనామా చేసి ఆ లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. గాలి అనిల్ ఇక బీఆర్ఎస్ లో చేరడమే తర్వాయి. ఆ మేరకు కేటీఆర్ హరీష్ మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ సెట్ చేసి పెట్టారని పార్టీ నాయకులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.